పర్యాటక శాఖ మంత్రి గారు ఏం పేరు మాజీ రోజా గారు, వాళ్ళంతా విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన మంగళా లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు, హ్యాపీగా అందరు వీడుకోలు పెట్టి పంపించారు. గవర్నర్ సీఎం మీకే ఇంకా 500 కోట్ల తగ్గ భవనం కావాలా? వాళ్ళు వచ్చే వాడబోసం కట్టావా? అదే సీఎం గారు ప్రెసిడెంట్ ఇండియా ఎట్లా వస్తారు అక్కడికి? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా. ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనికంటే ఆరోగ్యశ్రీ 100 కోట్ల పైన మీరు బాకీ పడ్డారు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఏమైనా పేదవాడు అరవై లక్షణాన్ని అనారోగ్యంతో పెట్టల్లాగా చచ్చిపోతున్నారు. 100 కోట్లు ఇవ్వచ్చు కదా, ఈ బంగళ అవసరమా? ఇప్పుడేమి రాజుల సోమాలు రాజపాదా? రాజుల సోమాలు నువ్వు కట్టావు, ఏమైంది? నాకసమా చంద్రబాబు గారు అందులో ఉండరు. దాన్ని ఏదో ఆయన ఆలోచన, ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయదు. మరి ప్రజల సొమ్ము కదా, దాన్ని ఉపయోగపడేందుకు చేయటం ఏదో దాన్ని ఏదో చేయదు. ఏ ఒకటే నేను ఎందుకు ప్రెస్కొచ్చానంటే అది మాట్లాడాలనే ఉద్దేశం లేదు. కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు? శాశ్వతంగా భార్యాభర్తల బంగళాలో ఉండొచ్చు అనుకున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అదనపరిచినట్టు లెక్క. ప్రజలు ఎట్లా శాశ్వతంగా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఉంటుంది ఎవరికి? పైగా ఇక్కడ మీకు తెలియదండి, 30 సంవత్సరాల ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, తీర్మానం చేసి పంపించాడు ఈ సింగుమారిన వ్యవహారం అది. 30 సంవత్సరాలు ఈయన పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో? చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇదక్కడ ద్వారా ఎవరైతే నన్ను అడిగారు, ఇతనేనండి జగన్మోహన్ రెడ్డి శిషి రిజెక్ట్ చేయండి. ఏదో పిఎస్ కరం పెట్టుకుంటారు చంద్రబాబు గారు, పోలీస్ ఒకసారి మళ్ళీ ఎన్నికలు వెళ్తారేనా? పార్టీ అధ్యక్షుడు కావాలంటే మన అందరూ అనుకుంటాం ఆయనకు ఓటేసి నీళ్ళు రాకుండా, అది ప్రజాస్వామ్యం. అంతేకాని ఇదక్కడ బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్, సీఎం క్యాంప్ కార్యాలయంలో రిషికొండ రిసార్ట్. ఇప్పుడేంటంటే రాష్ట్రపతికో ప్రధానమంత్రికి అంటారా? అన్నాను మీరు మాట్లాడి మాట్లాడదు రిషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం, సీఎం క్యాంప్ కార్యాలయంగా రిషికొండ రిసార్ట్. ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం చాలా తప్పని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ మాట మాత్రం పేదల పక్షం, మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి, పేదలను అసహించుకునే వ్యక్తి, పేదలంటే మీకు కొరదు ఊరిక అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు. అందుకని 5 ఏళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళా చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా 11 సీట్లు అంటే దొంపలేక 11 సీట్లకు పరిమితం చేశారు. అటు ఇటైతే అనుగుణం లేకుండా పోయాయి నీకు. అందుకే పేదలతో పెట్టుకున్నావు, పతనం అయిపోయావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు, ఆ మంత్రి ఆమె బదనామైంది, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ, మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తూ, ఏమండి మీరు కట్టుకోవాలనుకుంటే 43 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. సిబిఐ చెప్పింది కదా 11 వేల కోట్ల రూపాయలు ఆన్ ఫట్ చేశామని. అందులోంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అందులోంచి మనుషులు కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే. అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగతాళి చేశాడు కదా, ఈ మనిషి హేళన చేశాడు, ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పనికిరాడు ఇతను అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అనర్హుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.